దాదాపు 300 ఏళ్లుగా అమెరికా కాలిఫోర్నియాలోని శాంటా లూసియా పర్వతాలు ఎక్కేవారు తాము నీడల్లంటే అంతుబట్టని ఆకారాలను చూస్తున్నామని చెప్తున్నారు. ఆ ఆకారాలు తమను చూస్తుండటం వల్ల వాటికి డార్క్ వాచెస్ అనే ఫేమస్ పేరు వచ్చింది. గూగుల్ సెర్చ్ లో ఈ పదంతో సెర్చ్ చేస్తే చాలా నీడల్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. మీరు కూడా వెళ్లి డైరెక్ట్ గా వాటిని చూడొచ్చు. కాకపోతే వాటిని చూడాలంటే మధ్యాహ్నం దాటేదాకా ఆగాలి. సాయంత్రం సమీపిస్తున్న సమయంలో సూర్యుడు అస్తమిస్తున్న కాలంలో పర్వతాల దగ్గర మీకు ఆ నీడలు కనిపిస్తాయి. అవి మనుషులంత సైజ్ లోనే అంటే కనీసం 3 మీటర్ల పొడవు ఉంటాయి. వెడల్పు కూడా అంతే ఉంటాయి. వాటి తలపై టోపి పెట్టుకున్నట్లు ఉంటాయి. అవి మిమ్మల్ని చూస్తున్నట్లు ఉంటాయి. కానీ అవి చాలా వేగంగా కదులుతాయి, వెంటనే మాయమవుతాయి. ఆశ్చర్యంగా ఉందా? ఈ మిస్టరీ విశేషాలు తెలుసుకోవాలనిపిస్తుందా? మరైతే ఆ థ్రిల్ వదలొద్దు, ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియోలోకి ఎంటర్ అయ్యక ముందుగా నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పదిహేడు వందల సంవత్సరంలో పర్వతాలపై కాస్త పెద్ద నీడలు కనిపించాయి. అప్పట్లో స్పెయిన్ ప్రజలు తొలిసారి కాలిఫోర్నియాకు వచ్చారు. అప్పట్లో అక్కడి స్థానిక తెగలు, గిరిజనులు వాళ్ళ నృత్యాలు, సాంప్రదాయాల్లో ఈ నీడల గురించి చెప్పేవారు. వాళ్ళు ఏదో చెప్తున్నట్లు స్పెయిన్ ప్రజలకు అనిపించేది, కానీ ఏం చెప్తున్నారో వాళ్ళకు క్లియర్ గా తెలిసేది కాదు. వాళ్ళ భాష వీళ్ళకు రాదు కదా, ఏదో భయంకరమైన దాని గురించి చెప్తున్నారని మాత్రం అనుకునేవాళ్ళు. ఆ తర్వాత స్పానిష్ ప్రజలు స్వయంగా ఆ ఆకారాలను చూశారు. వాటిని లాస్ విజిలాంటెస్ ఓస్కురోస్ అని పిలిచారు, అంటే డార్క్ వాచెస్ అని అర్థం. వాళ్లే ఆ పేరు పెట్టారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆంగ్లో అమెరికన్లు అక్కడికి వచ్చారు. ఆ ప్రదేశాలపై తమ ఆధిపత్యం చూపించారు. ఇక తమకు తిరుగులేదనుకున్నారు. కానీ వాళ్లకు షాక్ ఇచ్చాయి ఆ నీడలు. పర్వతాలపై నుంచి ఎవరో తమను చూస్తున్నారని వారికి అర్థమవుతుంది, కానీ అది ఎవరో తెలియలేదు. అప్పుడు అర్థమైంది వారికి అన్ని తమ కంట్రోల్లో లేవు అని. సహజంగా ఇలాంటి మిస్టరీలను మనం నమ్మం. ఏదైనా కల్లారా చూస్తే తప్ప మనకు నమ్మబుద్ధి కాదు. ఈ నీడల మిస్టరీ చాలా మందికి నచ్చింది. అదేంటో స్వయంగా తెలుసుకోవాలని కెమెరాలతో ఎంటర్ అయ్యారు, ఫోటోలు తీశారు. రెప్పపాటులు కనిపించి మాయమయ్యే ఆ నీడలు లక్కీగా తమ కెమెరాలకు చిక్కాయని కొంతమంది చెప్పుకున్నారు. కొంతమంది వాళ్లను చూద్దామని పర్వతాలపైకి వెళ్లారు. ఫలితం లేదు. ఆ నీడలు తమ దగ్గరకు ఎవరైనా వస్తున్నట్లు అనిపిస్తే క్షణాల్లో మాయమైపోతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కరు కూడా వాటిని దగ్గరగా చూడలేకపోయారు. ఏదైనా మిస్టరీ ఉంటే దాన్ని మరింత కన్ఫ్యూజ్ చేయడం కొందరికి అలవాటే. అలాంటి వాళ్ళు ఈ నీడలపై కథలల్లేశారు. అక్కడ బిగ్ ఫుట్ లాంటి భారీ జంతువులు ఉండి ఉండొచ్చని చెప్పేశారు. ప్రజలు వాటిని నమ్మలేదు. ఎందుకంటే ఒకవేళ బిగ్ ఫుట్ గనక అక్కడ ఉండి ఉంటే అది మాయమవ్వదు కదా, నడుస్తూ వెళ్ళిపోతుంది. కానీ ఆ షాడోలు సడన్ గా మాయమవుతున్నాయి కదా, అందువల్ల ఇలాంటి పుకార్లకు అక్కడ ఛాన్స్ లేకుండా పోయింది. కొంతమంది పరిశోధకులు కొత్త యాంగిల్ చెప్పారు. మనం ఆకాశంలో మేఘాలను చూసినప్పుడు అవి రకరకాల ఆకారాల్లో కనిపిస్తాయి. అలాగే తెల్ల మేఘాల పక్కన నల్ల మేఘాలు అవ రకమైన నీడల్లా ఉంటాయి. వాటినే చూస్తూ డార్క్ వాచెస్ అంటున్నారని అన్నారు. కానీ ప్రజలు మాత్రం ఈ వాదంతో ఏకీభవించట్లేదు. ఇదో రకమైన ఆప్టికల్ ఇల్యూషన్ అని కావచ్చు అంటున్నారు కొంతమంది పరిశోధకులు. ఇలాంటి ఇల్యూషన్ ను బ్రాకెన్ స్పెక్టర్ అని పిలుస్తారట. అంటే అక్కడ ఏది లేకపోయినా సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ కాంతిని కొన్ని క్షణాలు చూసి వెంటనే మరోవైపు చూస్తే అదే కాంతి రివర్స్ లో కనిపించి అక్కడ ఏదో షాడో ఉన్నట్లు అనిపిస్తుందని, ఆ షాడో వెంటనే పోతుందని అంటున్నారు. ఈ వాదనతో నిజంగా చూసిన వాళ్ళు ఏకీభవించట్లేదు. కాలిఫోర్నియాలోనే కాదు, జర్మనీలోని హార్ట్ పర్వతాల దగ్గర బ్రోకెన్ పీక్ అనే శిఖరం ఉంది. దాని చుట్టూ గుండ్రంగా ఒక ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. దాని మధ్యలో నీడలాంటి ఆకారం కనిపిస్తుంది. అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అదేంటో అక్కడి స్థానికులకు కూడా అర్థం కాలేదు. దాని ఫోటోలు కూడా గూగుల్ ఇమేజెస్ లో పోలెడున్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే పర్వతాలెక్కే వారిపై సూర్యుడు ఎండబడితే వారి నీడే అలా కనిపిస్తూ ఉండొచ్చని అంటున్నారు. అలా కనిపించాలంటే ఆ ప్రాంతంలోని వాతావరణంలో పొగమంచు ఉండి తీరాలి అంటున్నారు. అందువల్లే పొగమంచు ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి నీడలు కనిపిస్తున్నాయని వాదిస్తున్నారు. అదే నిజమైతే ఆ నీడలు వేగంగా ఎలా కదులుతున్నాయి, ఎలా మాయమవుతున్నాయి అనే ప్రశ్నలకు ఆన్సర్ లేదు. టెక్నాలజీ ఓ రేంజ్ లో ఉన్న ఈ రోజుల్లో ఇలాంటివి మనం నమ్మలేం. కానీ ప్రశ్న ఉన్నప్పుడు ఆన్సర్ కూడా అక్కడే ఉండాలి, లేదంటే అది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోతుంది. అలాంటి ఆధునిక మిస్టరీల్లో ఇది ఒకటి అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు ఎంతో అవసరం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకుని, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.